సో బ్రో, అసలు కాలింగ్ సహస్ర ట్రైలర్ చూస్తే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా, నేను ఒక సైకో పాత్ర ఉండే కాన్సెప్ట్ లా తెలుస్తుంది. ఏంటి, మీరేం చెప్తారు? అంతేనండి, లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు, బట్ దిట్స్ హ్యాస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ భయపడతాం, సస్పెన్స్ ఫీల్ అవుతాం, థ్రిల్ ఫీల్ అవుతాం, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉంటుంది, సాడ్ లవ్ స్టోరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. కైండ్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, కొంచెం ఫన్ ఉంటుంది, ఎక్కువ ఫన్ ఉంటుంది, కొంచెం ఫన్ ఉంటుంది, సో మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. అన్ని ఫన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సుధీర్ అని. నేను అసలు చేయను ఫన్ కూడా, నేను చేయను, కొంచెం ఉండేది కూడా. రవితేజ గారు అని ఇంకో యాక్టర్ ఉంటారు అన్నమాట, ఆయన చేస్తారు అన్నమాట. సో ఆయన ఫన్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ నేను దానికి క్వైట్ ఆపోజిట్గానే కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేశాను అన్నమాట. అది ఎలాగో చేస్తున్నా కదా, ఎలాగో ఉన్నాయి, ఆల్రెడీ ఇంత ముందు చేశాను, నెక్స్ట్ చేసేది కూడా అలాంటిదే. ఈ మధ్యలో మనం వై డోంట్ వీ ట్రై సంథింగ్ న్యూ, కొత్తగా ట్రై చేద్దాం, లేదంటే అందులోనే వెళ్ళిపోతున్నాడు, అన్నీ అయ్యే చేస్తున్నాడు అని అంటారని. బట్ యాక్సెప్ట్ చేస్తారు అన్న థాట్ ఇప్పుడు రాలేదు, చేస్తారా లేదా అని డౌట్. అదే అన్న కదా, మనం కొత్తది ట్రై చేసేటప్పుడు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది నా మైండ్లో ఉండడం కన్నా, ఇప్పుడు ఎప్పుడు ఒకటే చేస్తున్నాడరా, కొత్తగా ఏం చేయట్లేదురా అనిపించుకోవడం కన్నా, కొత్తది ఒకసారి ట్రై చేసి చూస్తాం, వర్కౌట్ అవ్వలేదు అప్పుడు డెఫినెట్లీ నా కంఫర్టబుల్ జోన్ ఏదైతే ఉందో అదే ట్రై చేస్తాం. ఎప్పుడైనా ఎవరైనా అడిగారు అనుకోండి, ఒకవేళ ఏమిటి కొత్త ట్రై చేయట్లేదండి, అప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఉంటుంది కదా నాకు, ఏమండి ఆల్రెడీ చేశాను, ప్రొడ్యూసర్స్ డబ్బులు ఎందుకు పోగొట్టడం మనం అని చెప్పని ఆడింది అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ ఈ చేసుకుంటూ కొత్త కొత్త కూడా ట్రై చేయొచ్చు. నేను కూడా యాజ్ అన్ యాక్టర్గా నాకు నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఏం ఎగ్జైట్ చేసింది స్క్రిప్ట్లో? ద బేస్ లైన్ ఆఫ్ ద స్క్రిప్ట్ అది ఇప్పటిదాకా ఇక్కడ లేదు అని నాకు డైరెక్టర్ గారు చెప్పారు అన్నమాట. ఇప్పటిదాకా ఇక్కడ ఆల్రెడీ ఇలాంటి థ్రిల్లర్ చాలా చూస్తాం సినిమాలు, అంటే అండ్ కోవిడ్ టైంలో ఓటీటీస్లో చాలా సినిమాలు, చాలా థ్రిల్లర్స్ వచ్చేసి. సో ఇది అంటే చూసినట్టే ఉంటుంది, కానీ బేస్ లైన్ మీరు ఇప్పుడు ఒక కాలింగ్ సహస్ర ఒక ఫోన్ దీని మీద చూస్తున్నారు, కానీ వెళ్ళిన తర్వాత ఇంకో లేయర్ ఉంటుంది, అదే ఇది అన్నమాట. దీని మీద నడుస్తుంది అని చెప్పానంటే అది వేరే విషయం, కానీ కొన్ని లేయర్స్ ఉంటాయి అన్నమాట, టూ త్రీ లేయర్స్, అది నేను రివీల్ చేయలేను. అది చూసినప్పుడు అర్థమైద్ది, అప్పుడు అలాంటిది కూడా చూసారా లేదా అనేది నాకు అర్థమైద్ది అన్నమాట.